మానవ శరీరంలో యూరినరీ సిస్టంకు చాలా ప్రాధాన్యం ఉంది. అక్కడ ఏదైనా ఇబ్బంది ఏర్పడితే అన్ని పార్ట్లలో సమస్యలు ఏర్పడతాయన్నమాట. కొన్నిసార్లు వేస్ట్ మెటీరియల్ పేరుకొనిపోయి తీవ్ర ఇబ్బందులు కూడా తెచ్చిపెడతాయి. అంతటి ఇంపార్టెంట్ సిస్టమ్ అయిన యూరినరీ వ్యవస్థలో ఏర్పడే ఇబ్బందులు ఏమిటి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? చికిత్సా విధానాల్లోని ఆధునిక పోకడలు ఏమిటి వంటి విషయాల్ని మనకు వివరించేందుకు ప్రముఖ యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. యూరినరీ సమస్యల పరిష్కారంలో ఆధునిక టెక్నాలజీ సహాయంతో అధునాతన చికిత్సలు చేయటంలో ప్రసిద్ధిగాంచిన డాక్టర్ అనిల్ కుమార్ గారు ప్రస్తుతం హైదరాబాద్ నిజాంపేట క్రాస్ రోడ్స్లోని ల్యాండ్ మార్క్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, శరీరంలో యూరాలజీ వ్యవస్థ ప్రాధాన్యం ఏమిటి? ఇందులో ఏ ఏ భాగాలు పనిచేస్తూ ఉంటాయి? మూత్రపిండాలు అంటే కిడ్నీస్ అనేవి మన శరీరంలో చాలా ప్రధానమైన అవయవాలు. ఇవి మన శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలని, ఎక్కువ నీటిని, తర్వాత షుగర్ పేషెంట్స్కి ఎక్కువ ఉండే షుగర్ని, వీటన్నిటిని కూడా బయటికి పంపిస్తూ ఉంటాయి. ఇవి పనిచేయకపోవడం వల్ల ఇలాంటి వ్యర్థ పదార్థాలు శరీరంలో పేరుకుపోయి మనకి అనేక సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. దీని ప్రభావం మిగతా అవయవాల మీద కూడా మనకి పడుతూ ఉంటుంది. తర్వాత ఈ వ్యర్థ పదార్థాలు అనేవి ఎలా తయారవుతాయంటే, మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం జీర్ణమయ్యి అది శక్తిని విడుదల చేస్తుంది. ఈ శక్తి విడుదల చేసేటప్పుడు దాని స్టోరేజీ, మళ్ళీ ఉపయోగించుకోవడము, ఇవన్నీ రసాయనిక చర్యల ద్వారా కొన్ని వ్యర్థ పదార్థాలు, తర్వాత ఎక్కువగా నీరు, లవణాలు ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవి శరీరంలో పేరుకుపోవడం వల్ల మనకి సమస్యలు వస్తాయి. కాబట్టి అవి కిడ్నీలు బయటికి పంపిస్తూ ఉంటాయి, శరీరం నుంచి బయటికి పంపిస్తూ ఉంటాయి. సో ఇట్లా ఒకవేళ కిడ్నీల్లో ఏదైనా సమస్య సంభవించి అవి సరిగా పనిచేయకపోయినట్లయితే ఇవి పేరుకుపోవడం వల్ల మనకి చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. మూత్రపిండాల్లో ఏర్పడే సమస్యల్ని ఎలా గుర్తించవచ్చు? ఎటువంటి లక్షణాలు ఉంటాయి? ప్రాథమికంగా ఈ కిడ్నీలలో సమస్యలు ఎలా ఉంటాయంటే, పుట్టుకతో వచ్చే సమస్యలు ఉంటాయి. కిడ్నీ నుంచి మామూలుగా మనకి నిర్మాణం, రెండు కిడ్నీల నుంచి ఒక్కొక్క కిడ్నీ నుంచి ఒక ట్యూబ్ లాంటిది వస్తూ ఉంటుంది. ఆ ట్యూబ్స్ రెండు కూడా వచ్చి బ్లాడర్ అంటే మూత్రాశయంలో మనం ఏదైతే మూత్రం స్టోర్ చేస్తామో దాంట్లో జాయిన్ అవుతాయి. అక్కడ నుంచి మనం బయటికి మూత్ర నాళం ద్వారా బయటికి యూరిన్ వస్తూ ఉంటుంది. సో ఇందులో రకరకాల చోట్ల కూడా బ్లాక్స్ ఉండొచ్చు, పుట్టుకతోటి ఉండొచ్చు, మధ్యలో కూడా ఏర్పడవచ్చు. అవి కిడ్నీ నుంచి ట్యూబ్ జంక్షన్ దగ్గర కానీ, ట్యూబ్ నుంచి మూత్రాశయం జంక్షన్ దగ్గర కానీ, మూత్రనాళంలో కానీ బ్లాక్స్ ఉండొచ్చు. ఇవి కాక రాళ్ళు, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాళ్ళు అంటే ఏమి లేదు, ఈ లవణాలు ఇలాంటి వ్యర్థ పదార్థాలు అవి గట్టిపడి ఒక రాయిలాగా తయారవుతాయి. దాని మీద మళ్ళీ డిపాజిట్ అవుతూ ఆ రాళ్ళు సైజ్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇది కాకుండా రకరకాల ఇన్ఫెక్షన్స్, మన అన్ని భాగాలకి ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లే కిడ్నీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో చీము చేరి మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉండొచ్చు. తర్వాత ఇది ఎక్కువగా నెగ్లెక్ట్ చేసినట్లయితే మనం ఇవన్నీ కూడా ఈ సమస్యలు పెద్దగా అయిపోయి కిడ్నీలు పనిచేయకుండా పోయే అవకాశం ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. ఎటువంటి లక్షణాలు ఉంటాయి? ఇవి మనకి కిడ్నీ వ్యాధి లక్షణాలు అంటే మనకి నొప్పి ఒకటి. ఆ నొప్పి ఎలా ఉంటుందంటే, పక్కకి ఏ కిడ్నీ ఉండే సైడ్ ఆ కిడ్నీలో ఉండే ప్రాబ్లమ్స్కి నొప్పి వస్తూ ఉంటుంది. ఇది కాక ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నీరు, ఈ వ్యర్థ పదార్థాలు బయటికి పోకపోవడం వల్ల శరీరంలో నీరు చేరి కాళ్ళు ఉబ్బడం, తర్వాత కళ్ళ చుట్టూ వాపులు రావడం ఇలాంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. అది కాక మూత్ర విసర్జన సమయంలో మంట రావడము, తర్వాత నొప్పి రావడము ఇలాంటివి కూడా లక్షణాలు ఉంటాయి. ఇంకా కొన్ని పరిస్థితుల్లో మూత్రంలో రక్తం రావడము, చీము రావడము ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడితే సమస్య ఎలా ఉంటుంది? దాన్ని ఎలా గుర్తించవచ్చు?
తర్వాత ఈ మూత్రపిండాల్లో రాళ్ళు అనేవి మనకి ఎలా బయటపడతాయి, మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఒకటి నొప్పి ఒకటి కారణం, కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, కుడిపక్క కానీ ఎడంపక్క కానీ ఒక్కొక్కసారి పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఇంతకు ముందు కూడా ఏమన్నా కిడ్నీ సమస్యలు ఉంటే, ఇంతకు ముందు రాళ్ళు ఉంటే, ఒకసారి రాళ్ళు వచ్చిన వాళ్ళకి ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ మళ్ళీ రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంతకు ముందు ఏదైనా కిడ్నీ సమస్యలు ఉంటే ఇప్పుడు వచ్చిన నొప్పి కిడ్నీ వల్ల అయి ఉంటుందని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఇది ఈ కిడ్నీ సమస్యలు అనేవి వంశ పారంపర్యం కూడా వస్తాయి. సో ఈ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే మిగతా వాళ్ళకు కూడా అవి వస్తాయని మనం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. సో ఈ లక్షణాల వల్ల ఏదన్నా మూత్రం విసర్జన సమయంలో రక్తం వచ్చినా, చీమ్ వచ్చినా, లేకపోతే మంట నొప్పి వంటివి వచ్చినా కూడా ఈ లక్షణాలన్నీ మనం మూత్రపిండాల్లో రాళ్ళు వచ్చిన వచ్చాయేమో అని మనం పరీక్షలు చేసి దాన్ని తెలుసుకుని పరిష్కారం చేయవలసి ఉంటుంది. డాక్టర్ ప్లస్ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6TV.